అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలో రవాణా చెక్పోస్ట్ సమీపంలో కర్ణాటక రాష్ట్రం పావగడ్డ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అక్రమ మద్యం రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో చాకచక్యంగా తనిఖీలు నిర్వహించి వారి నుండి 334 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నట్లు స్థానిక ఎస్ఐ గౌస్ పీరా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దాడిలో 2 ద్విచక్ర వాహనాలు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని కోర్టుకు అప్పగించడం జరిగిందన్నారు. ప్రధానంగా ఈ దాడులు వేగవంతం చేస్తామని కర్ణాటక మద్యం నియంత్రణకు పోలీస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని స్థానిక ఎస్ఐ గౌస్ పీరా అన్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఎస్సీబీ ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు గారి పర్యవేక్షణలో ఈరోజు ఉదయం కంబదూరు మండలం పావగడ రోడ్లోని చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు మోటార్ సైకిల్లో వస్తున్న వ్యక్తులను ఆపి తనిఖీలు నిర్వహించగా ఒకరి వద్ద 244 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, మరొకరి వద్ద 100 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనపరుచుకొని ఒక ఆడమనిషిని మరియు 2 మగ వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి మొత్తం 344 టెట్రా ప్యాకెట్ను స్వాధీనపరుచుకుని కేసు నమోదు పరిచి డిమాండ్ చేయడమైనది. ఇది కర్ణాటక నుంచి ఆంధ్రాకు తరలిస్తున్నందున మేము ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి ఇంకా ముందు ఎక్కువ టీంలు పెట్టి చుట్టూ మన బార్డర్లో ఉన్నటువంటి ఏరియాలలో తనిఖీలు ముమ్మరం చేసి కర్ణాటక మద్యాన్ని రానీయకుండా అదుపు చేయటకు మేము శాయశక్తుల కృషి చేస్తామని కంబదూరు పోలీసు వార్త.